Hi viewers, welcome to Village Multi Farming YouTube channel. Friends, ఈ వీడియోలో మా animals కి అయితే డివార్మింగ్ అయితే ఈ రోజు చేశాము. సో దాని గురించి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకన్నా ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ డివార్మర్ వచ్చేసి నీల్ జాన్. దీంట్లో మెడిసిన్ వచ్చేసి లివోమైజోల్ హైడ్రోక్లోరైడ్ అండ్ ఆక్సిక్లోజనైడ్ ఆండ్రోస్ కాపర్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ కోబాల్ట్ సల్ఫేట్ సస్పెన్షన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నీల్ జాన్. ఇది విర్బ్యాక్ కంపెనీ వాళ్ళదనమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లివోమైజోల్ హైడ్రోక్లోరైడ్ ఆక్సిక్లోజనైడ్ మాత్రమే మనం గమనించాలి. కంపెనీతో మనకు అవసరం లేదనమాట. ఈ మెడిసిన్ ఉంటే ఏ డివార్మర్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? లివర్ ఫ్లక్ అయితే నెంబర్ వన్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, లివర్ ఫ్లక్ అంటే కొంతమందికి అయితే తెలియదు అనమాట. వాళ్ళ కోసం అయితే లివర్ ఫ్లక్ గురించి చెప్తున్నాను. ఈ లివర్ ఫ్లక్ అంటే ఏందో కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక రకమైన జలగ అనమాట. ఇది లివర్కి అతుక్కునుండి రోజు రోజుకి లివర్ని అయితే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. పూర్తి స్థాయిలో లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎనిమల్ అనేది సడన్గా చనిపోతుంది. సో దీనికి మనం ముందుగా లివోమైజోల్ డివార్మర్ యూజ్ చేసి దీన్ని అయితే ఎనిమల్ బాడీలోంచి రిమూవ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం డివార్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. ఎలా అంటే, ఆ డివార్మర్ యొక్క లేబుల్ పైన 1 ml/3 kg, 1 ml/5 kg అని మనకైతే ఇండికేట్ చేస్తారు డోసేజీ. ఆ డోసేజీని బట్టి మన ఎనిమల్ అనేది ఒక 30 kg అట్లా ఉంటే మాత్రం 1 ml/3 kg కాబట్టి 10 ml సరిపోతుంది అనమాట. 30 kg ఉన్న ఎనిమల్కి 10 ml అయితే సరిపోతుంది. అదేవిధంగా కొన్ని డివార్మర్ పైన అయితే 1 ml/5 kg, 1 ml/6 kg అట్లా ఉంటుంది అనమాట. సో మనం వాటిలో అయితే క్యాల్కులేట్ చేసుకోవాలి. 1 ml/5 kg అంటే 30 kg ఉన్న ఎనిమల్కి 6 ml ఇస్తే సరిపోతుంది అనమాట. లేబుల్ పైన మెన్షన్ చేసిన ఆ డోసేజ్ ప్రకారం అయితే మనం డివార్మింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మన ఇష్ట ప్రకారం ఎంత పడితే అంత ఇస్తే ఎనిమల్ అనేది వీక్ అయిపోతుంది. రికవరీ అవ్వడానికి దగ్గర దగ్గర 1 week వరకు కూడా పడవచ్చు. కొన్ని సందర్భాల్లో 1 month కూడా పడవచ్చు అనమాట. సో జాగ్రత్తగా అయితే డివార్మింగ్ అనేది చేయండి. దీంతోపాటుగా డివార్మింగ్ చేసేటప్పుడు మనం సిరంజ్తో నెమ్మదిగా నోట్లోకి అయితే వేయాలి. ఎందుకంటే డివార్మర్ని స్పీడ్గా త్రాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో వాటికి పొరబోతుంది అనమాట. అలాంటప్పుడు ఆ డివార్మర్ అనేది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎనిమల్ చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎనిమల్స్ మనం డివార్మింగ్ చేసేటప్పుడు మనం సిరంజ్తో తాగించిన డివార్మర్ని బయటకు అయితే ఊసేస్తుంటాయన్నమాట. సో ఆ టైంలో మనం గమనించి ఎంత అయితే ఊసేసాయో అప్రాక్సిమేట్గా మనం మళ్ళీ కూడా సిరంజ్తో కొంతవరకు తాగించాలి. దీనివల్ల మనకేందంటే పర్ఫెక్ట్గా డివార్మింగ్ చేసినట్టు అనమాట. ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మీరు డివార్మింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేయండి. దీనివల్ల కొన్ని రకాల డిసీజెస్ కూడా తగ్గుతాయన్నమాట. దీంతోపాటు ఎనిమల్ కూడా మంచిగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం. ఎందుకంటే వాటి యొక్క డైజెషన్ క్యాపబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అదేవిధంగా దాని బాడీలో ఉన్న పారాసైట్స్ అయితే చనిపోతాయి కాబట్టి పూర్తి న్యూట్రిషన్స్ అనేవి దాని బాడీకి అందుతుంది. సో ఎనిమల్ అనేది బలంగా వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డివార్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే వాటికి 2 గంటల వరకు మనం అయితే వాటర్ అయితే పెట్టకూడదు అందుకని చెప్పేసి పక్కన వేరే ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడికైతే తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ ఒక 2 hours వరకు వాటర్ అయితే పెట్టము. ఓకేనా? మొత్తం దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పట్టింది అనమాట డివార్మింగ్ చేయడానికి. మన మొత్తం ఎనిమల్స్ వచ్చేసి 71 మొత్తం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట.